హాయ్ వ్యూవర్స్, సెవెంత్ వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 13 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. కాబట్టి ఈసారి ఏమైనా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది వీకెండ్ లోపు నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఆల్వేస్ రేవంత్ టాప్ లోనే ఉన్నాడు. సీజన్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా ఓటింగ్ లో ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా రేవంత్ కి ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక శ్రీహాన్ టాప్ 2 లో ఉండగా ఆదిరెడ్డి టాప్ 3 లో ఉన్నాడు. కీర్తి అయితే టాప్ 4 లో ఉంది. 5th ప్లేస్ లో ఫైమా, 6th ప్లేస్ లో ఆదిత్య, 7th ప్లేస్ లో ఇనాయ ఉన్నారు. మెరీనా 8th ప్లేస్ లో ఉండగా అర్జున్ 9th ప్లేస్ లో ఉన్నాడు. రోహిత్ 10th ప్లేస్ లో ఉండగా శ్రీసత్య, రాజు, వాసంతి ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఈ పోల్లో చూసినట్లయితే 2nd ప్లేస్ లో అర్జున్ ఉన్నాడు. అలాగే శ్రీసత్య కూడా 5th ప్లేస్ లో ఉంది. ఇక ఫైమా అయితే 7th ప్లేస్ లో ఉంది. ఈ పోల్లో కీర్తి 8th ప్లేస్ లో ఉండగా 9th ప్లేస్ లో ఇనాయ, 10th ప్లేస్ లో రోహిత్ ఉన్నారు. మరీనా, రాజు, వాసంతి ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే 2 పోల్స్ లో రోహిత్ 10th ప్లేస్ లో పెద్ద ఓటింగ్ లో అయితే లేడు. కాబట్టి తను కూడా ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సో ఆల్మోస్ట్ 7th వీక్ వచ్చేసింది కాబట్టి ఇక విన్నర్ ఫిక్స్ అనే చెప్పాలి. రేవంత్ ని ఇప్పటి వరకు ఎవరు క్రాస్ చేయలేకపోయారు. నెక్స్ట్ 2nd ప్లేస్ లో శ్రీహాన్ ఉండగా టాప్ 3 లో ఆదిరెడ్డి ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురే టాప్ 3 అని ఫిక్స్ అవ్వచ్చు. ఇక వాసంతి, రాజ్ తో పాటుగా మెరీనా, రోహిత్ ఈ ఇద్దరు కూడా ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉన్నారు. సో రేపటికైతే ఓటింగ్ లో ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.